ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా. మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడే ముందు టెక్నిక్స్కి సంబంధించి సెకండ్ క్లాస్ ఉండబోతుంది. దానికన్నా ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్, థ్యాంక్ యూ. సొంతింటి కల నెరవేరిందని చెప్పుకోవచ్చు. 3 ఇయర్స్ మన జర్నీ, ఎన్నో స్ట్రగుల్స్ నేను చూశాను అందులో. ఎవరికైనా సొంత ఇల్లు అనేది ఒక కళ, ఏది ఉన్నా లేకపోయినా ఇల్లు ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటాం. మీ ఎక్స్పీరియన్స్ త్రూ మీరు ఎన్నోసార్లు నాకు చెప్పారు, నేను ఇలా 41 డేస్ దీక్షగా తీసుకున్నాను, ఇలా మేనిఫెస్టేషన్ చేస్తున్నాను, ఇల్లు కట్టుకోబోతున్నాను ఉషా అని నాకు చెప్పడం జరిగింది. అది ఆ కళ అంత త్వరగా నెరవేరుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ విధంగా మేనిఫెస్ట్ చేశారు ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్? సో థ్యాంక్స్ అలాట్ ఉషా. సో ఈ జర్నీ కూడా మీ సపోర్ట్తో చాలా బాగా జరిగింది. సో ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్. యాక్చువల్గా ఇల్లు కట్టుకోవడం అనేది అందరూ ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ ఏంటంటే కామన్ అయిపోయింది, లోన్ తీసుకుంటున్నాం కట్టుకుంటున్నామని. కానీ అనుకున్న విధంగా ఎక్కడ ఏం కావాలి, ఎలా కావాలి, సో ఈ విధంగానే అంటే ఇలాగే కావాలి నాకు, ఈ విధంగా నేను ప్లాన్ చేసుకోవాలి అంటే నా ప్లాన్ నేను ఎవరికి చెప్పలేదు, ఎవరితోనే షేర్ చేసుకోలేదు. ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా తెలియదు, కూడా ఎవరికి నాకు ఇలా తెలియదు అనేది కూడా నేను అనుకోలేదు. బట్ నా మనసులో నేను ఊహించుకునేదాన్ని, నాకు ఇలా ఉండాలి, ఇక్కడ ఓంకారం ఉండాలి, ఇక్కడ ఓంకారం రావాలి. వాళ్ళు అక్కడ వేరేది పెట్టినప్పుడు నేను అనుకునేదాన్ని, అరే నేను ఇక్కడ ఇది పెట్టాలనుకున్నాను కదా, నాకు ఎప్పుడవుతుంది ఇది. సో ఎవరితోనే చెప్పేదాన్ని కాదు, జస్ట్ నాకు నేను మేనిఫెస్ట్ చేసుకునేదాన్ని. ఈ ప్లేస్లో ఇది ఉంటే బాగుంటుంది, ఈ ప్లేస్లో దేవుడి గది ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ప్లాన్ వేసేటప్పుడు ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అని అంటే నేను యూనివర్స్ని ఒకటే అడిగాను. సో రథసారథిగా నువ్వే ఉండాలి, ఇల్లు కట్టేటప్పుడు నువ్వే ఉండాలి. సో అనుకోకుండా సారథి అనే ఒక ఆర్కిటెక్ట్ నాకు ప్లాన్ వేసి ఇచ్చాడు. ఓ, ఆయన పేరు సారథి, గుంటూరులో ఉంటారనమాట. సో మేము ఏంటంటే మాకు ఇలా ఇలా కావాలి అని మా సార్ చెప్పడం, ఆయన ప్లాన్ వేసి ఇవ్వడం అంతా జరిగింది. దాని తర్వాత కూడా కొన్ని వాస్తుపరంగా కూడా ఇలా రావాలి అది కూడా నేను దేవుడి గది అని అంటే మా ఇంట్లో ఎక్కువగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ అనుకోకుండా వాళ్ళకి వాళ్ళే నాకు కావాలి నేను అనుకున్నాను, ఈ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి టచ్ అయింది, నీకోసం ఒక దేవుడి గది, ఒక స్టడీ ఏరియా ప్రత్యేకించి నీకోసం ఇవి అని వాళ్ళు ప్లాన్ చేశారు. ఓకే, నేనైతే అసలు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు, అడగకుండానే మేనిఫెస్టేషన్ అంటే నేను జస్ట్ మేనిఫెస్ట్ చేశాను. అంటే నేను ఏం చేసేదాన్ని అంటే డైలీ మార్నింగ్ నా పని ఏంటంటే ఓంకారం చెప్పడం, హౌస్ ఇలా ఉండాలి. సో ఈ హౌస్లో నేను ఏది అడగను, నాకేం కావాలో నువ్వే అరేంజ్ చేసేసి, నాకు ఎప్పుడు ఏది ఏ ఫెసిలిటీ కావాలి, ఎలా కావాలి, ఇక్కడ ఇది కావాలి అది కావాలి అని నేను చెప్పను. సో నీ నాకు ఎలా ఉంటే బాగుంటుంది, నా మనసులో ఏముందో నువ్వే చూసుకుని నువ్వే చేసేసేయి అని చెప్పేసి నేను మేనిఫెస్ట్ చేసుకునేదాన్ని. సో ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఓకే నేను చెప్పను అలా. ఓకే, అంతా అయిన తర్వాత కూడా ఎలివేషన్లో కూడా వచ్చిన తర్వాత డిఫరెంట్ పిక్చర్స్ పెట్టాను. నా మనసులో అనుకునేదాన్ని ఓంకారం వస్తే బాగుంటుంది, నాకు ఓంకారం అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు, నేను చూశాను కూడా ఇంటికి వచ్చాను కాబట్టి. ఎంట్రెన్స్ ఫ్రంట్ ఉండాలి, నాకు ఎప్పుడు అది సేఫ్ గార్డ్గా ఉండాలి. నేను ఈవెన్ ఓంకారం చాంట్ చేసినా ఇట్ మేక్స్ ఎ సర్కిల్, నా చుట్టూ ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఓంకారంతోనే వెళ్తాను, ఓంకారంతోనే ట్రావెల్ చేస్తాను. ఎప్పుడు పడుకున్నా లేచినా ఎప్పుడు 24/7 అది నాకు ఉంటూనే ఉంటుంది. సో అది నా పిల్లలకి కూడా అలవాటు అంటే ఉంది, వాళ్ళకు కూడా ఆ రిలేషన్ అటాచ్ అయింది. సో అనుకోకుండా బాబు అమ్మ ఇక్కడ ఓంకారం పెట్టేద్దాం అమ్మ అయితేని బాగుంటుంది, చాలా హైలైట్ అయిందనమాట. ఆ ఓంకారం అనేది ఒక లాంగ్ డిస్టెన్స్ వరకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా మేము ఏమంటే స్వాగతం పిక్చర్ పెట్టాలి అని అనుకున్నాం. అనుకోకుండా నేను లైట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఓంకారం కావాలి అనగానే అతను తెచ్చి ఇవ్వడము జరిగింది, అది అక్కడ ఫిక్స్ చేయడము జరిగింది అనమాట. ఇలా నేను ఏది కూడా నా నోటితో నేను చెప్పలేదు, అడగకుండానే జరిగింది, నేను అడగకుండానే జస్ట్ నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా ఉండాలి, నేను ఈ రోజు ఈ మొక్కలు పెట్టుకోవాలి, ఇక్కడిక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ నాకు వాటర్ కావాలి, అన్నీ నాకు నేను అనుకున్నాను తప్ప ఇలా చెయ్యండి అని వాళ్ళకి ఏ రోజు సలహా ఇవ్వలేదు. కేవలం యూనివర్స్ సహాయంతోనే ఈ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి వెళ్ళి నేను అనుకున్న ఏవైతే నేను అనుకున్నానో అవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. సో నిజంగా నేను మార్నింగ్ టైం లేచి ఒక 15 మినిట్స్ ఓంకారం చేసేదాన్ని, టు రిమూవ్ ఆల్ ద బ్లాక్స్. ఓంకారం వల్లనే నేను బ్లాక్స్ రిమూవ్ చేస్తాను.
ఆ బ్లాక్స్ రిమూవ్ చేసుకున్న తర్వాత నాకేం కావాలో అది నువ్వు ఇస్తున్నావు, అందుకు నీకు కృతజ్ఞత. సో సారథిగా నాకు ఇంటి డిజైన్ వేసావు, సేఫ్ గార్డ్ విత్ ఓంకారము, ఎవ్రీథింగ్ అన్నమాట. నాకు ఈరోజు నాకు ఇది లేదు ఇంట్లోని అనేది లేకుండా ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరి యొక్క మనసు మార్చి వాళ్ళని కూడా ఈరోజు ఇది చేయడానికి మనీ లేదు అనుకోవడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు, అసలు ఆగలేదు ఎక్కడ కూడా. ఏదో ఒక విధంగా అసలు అరే ఇది ఎలాగా అని అనుకునే లోపు ఆ టైంకి అది రావడము, అది పే చేసేయడము అన్నీ కూడా అసలు క్షణాల మీద అనమాట. ఈవెన్ నమ్ముతారో లేదో గృహప్రవేశానికి కూడా ఎలా జరుగుతుంది అని అనుకున్నా. మీరు నాతో అన్నారు కూడా, ఉషా అయిపోయింది కానీ ఓపెనింగ్కి కొంచెం ఆలోచిస్తున్నాము, కొంచెం టైం పడుతుంది ఫినాన్షియల్ అన్నారు. వెంటనే 2 డేస్కే ఓపెనింగ్ ఉంటుంది రావాలని కాల్ చేశారు, ఎలా సాధ్యం అనేది నాకు అర్థం కాలేదు. జస్ట్ నాకు దీనికి కావాలి, ఒక అవకాశం కావాలి, ఇది నేను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. జస్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు ఒక 2 ఆర్ 3 డేస్ రాసాను, అంగరంగ వైభవంగా నా జరగాలి గృహప్రవేశం. సో ఇంత బాగా జరుగుతుంది, అందరూ వస్తున్నారు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు. సో అలా నేను ఎలా అయితే ఊహించుకున్నానో అలాగే నాకు నిజంగా. మెయిన్ ఏంటంటే నేను ఇల్లు కట్టేటప్పుడు చూడటానికి వెళ్ళేటప్పుడు దేవుడి రూమ్లో శివపార్వతులు ఉన్నట్టుగా నాకు నేను విజువలైజేషన్ చేసుకున్నాను. అది నాకు అక్కడ కూడా మీరు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అనుకోకుండా ఆ రూమ్లో ఆ శివపార్వతుడు ఫోటో మాత్రమే పెట్టించాడు ఆయన. అది నిజంగా నాకు అసలు అది కూడా నాకు ఒక ఆవిడ కాకినాడ నుంచి పంపించారు, నేను కొనలేదు, గిఫ్ట్గా పంపించారు ఆవిడ. ఆ గిఫ్ట్గా పంపించడము, అది తీసుకెళ్లి దేవుడి రూమ్లో పెట్టడము. సో నా ఇన్నర్ వాయిస్ అనమాట, నేను వచ్చేసాను. సో ఐ వాజ్ సెటిల్ హియర్. సో ఇంటికి ఎలాంటి ఇబ్బంది లేదు నాకు ఇప్పటికీ, ఎప్పటికీ కూడా ఐ వాజ్ సేఫ్ గార్డ్ విత్ ద యూనివర్స్. అదైతే నమ్ముతాను. వెరీ ఎమోషనల్ అవుతున్నారు మీరైతే. అలా అంటే నేను అసలు ఆ పూజ గదిలో అది పెట్టడం అనేది, గృహప్రవేశం అంతా చేయడం ఒక ఎత్తు, నాకు అది ఒక్కటే మాత్రం అలా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అసలు నేను మిమ్మల్ని ఎప్పుడు ఇంత ఎమోషనల్గా కూడా చూడలేదు. ఇప్పుడు ఎపిసోడ్ చేసినా హ్యాపీగా జోష్గా ఉంటుంటారు. ఫస్ట్ టైం మీ కళ్ళల్లో నేను చూస్తున్నాను. నిజంగా నా కళ అంత బాగా అనమాట. నిజంగా ఈరోజు నాకు ఇది లేదు, ఇది నేను ఎలా చెయ్యాలి అని అనుకునే లోపు మార్నింగ్ ఒక పని మాత్రం చేసేదాన్ని. 3:20 నేను డైలీ నేను లెగుస్తాను. నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ బయటికి వెళ్ళి యూనివర్స్కి మనస్ఫూర్తిగా అడుగుతాను, ఇవాళ నాకు ఇది కావాలి, దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఏ విధంగా చేస్తే నాకు బాగుంటుంది అని చెప్పేసి. దానికి మీకు కూడా తెలుసు, నేను యూనివర్స్ అంటే మా ఫాదర్ని ఊహించుకుంటాను. నాన్న నాకు ఇది కావాలి, ఇది నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఒక అవకాశం, ఎవరి నుంచో వద్దు, ఒక అవకాశం, ఏదో విధంగా ఒక అవకాశం. సో నాకు ఇది ఇచ్చినందుకు కృతజ్ఞత. ఏదన్నా పొరపాటు ఉంటే ఐ ఫీల్ ఫర్గివ్నెస్, అంతే. అంతకు మించి నేను ఎక్కువగా ఎమోషన్ అవ్వను, ఏమీ అవ్వను, కామ్గా కూర్చొని చేస్తాను. మా హస్బెండ్ అయితే ఏ పూజ నేను చేయను, కూర్చోను, ఒక 10 మినిట్స్ కూర్చుంటాను నేను అన్న మనిషి లిటరల్లీ 5 అవర్స్ పూజలో కూర్చున్నాను. నాకన్నా ఆయనే స్థిమితంగా కూర్చున్నాడు అక్కడ. ఆయన నేనన్నా కొంచెం హడావుడి పడ్డానికేమో, కానీ అసలు ఎక్కడ కూడా ఆయన అసలు ఆయన కూర్చుంటాడా చేస్తాడా అసలు ఆయన అని నేను అనుకున్నా. చెప్పాను, ఆయన చేయడంట నీ ఇష్టం, ఏం చేసుకుంటావో, ఎలా కూర్చోబెట్టుకుంటావో అంతే, ఆయన కూర్చున్నాడు చేస్తున్నాడు అంతే అంతే. ఇది ఇంతకుముందు కూడా జరిగింది. మా ఇంటి ముందు గణపతిని ప్రతిష్ఠించినాను నేను, చిన్న పోలు పెట్టి అక్కడ కూడా పూజ చేసేటప్పుడు నేను కూర్చోను అన్నాడు. నాకు తెలియదు అదంతా, ఆయన చేస్తున్నాడు అంతే, నాకన్నా ఎక్కువసేపు ఆయనే కూర్చుంటాడు. ఇదంతా ఎంత మనస్ఫూర్తిగా మనం ఎలా కోరుకుంటామో, ఎంత నమ్మకంగా కోరుకుంటామో, ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా యూనివర్స్ తీరుస్తుంది, ఆ ఎనర్జీని మనకి ఇస్తుంది. ఎస్. సో మా ఇంటి కళ అయితే మాత్రం నేను 100% నేను చెప్తున్నాను కదా, అంతే స్ట్రెంగ్త్ ఇచ్చింది, ఎక్కడ కూడా తగ్గనివ్వలేదు, అదే స్ట్రెంగ్త్తో మళ్ళీ కొనసాగిస్తుంది కూడా అని. ఇప్పటికీ ఎప్పటికీ కూడా నాకు యూనివర్స్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి చాలా బాగా బిలీవ్ చేస్తాను నేను. శంకరి మ్యామ్, మీ లైఫ్లో చాలా మిరాకిల్స్ దగ్గరుండి నేనే చూశాను. మనం చాలా ఎపిసోడ్స్ మనం చూస్తే కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఒక ఐడియా కూడా ఉండుంటుంది. ఎవరికైనా సరే ఇలా లైఫ్లో కొన్ని జరగట్లేదు, యూనివర్స్ త్రూ మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం, బిలీఫ్ సిస్టమ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, నెగిటివ్ థాట్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అని అడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. మన సెకండ్కి టెక్నిక్స్ క్లాస్ ఒకటి ఉండబోతుంది కాబట్టి అందులో ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అంటాం మనం వాళ్ళకి. ఒక విషయం అయితే ఫ్రాంక్గా చెప్తాను, విషయం నేను చాలా సఫర్ అయ్యాను.
మెంటల్లీ ఫిజికల్గా కూడా నేను చాలా సఫర్ అయ్యాను. అంటే బికాజ్ ఆఫ్ డిఫరెంట్ థాట్స్ వల్ల నాలా ఒకరు సఫర్ అవ్వద్దు అనేది మెయిన్ నా ఇంటెన్షన్. ఏంటంటే చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, పైకి ఎక్స్ప్రెస్ చేసుకోలేని కొన్ని ఉంటాయి, అలా ఎవరు ఫీల్ అవ్వద్దు. కొన్ని విషయాలు నేర్చుకుని బయటకు రండి. ఇలా బయటకు వచ్చేటప్పుడు మీలో వచ్చే నెగిటివ్ థాట్స్ కూడా నేను ఆన్సర్ చెప్తాను, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఎందుకంటే నేను చేసేటప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయినటువంటి నెగిటివ్ థాట్స్, నేను కూర్చొని ఓంకారం చేసినప్పుడు కూర్చోలేకపోయేదాన్ని, చాలా ఇబ్బంది పడేదాన్ని. అయినా సరే నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు కూర్చొని నేను ఓంకారం చేశాను, 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ. కానీ ఆ ఓంకారం ఒక్కటి మాత్రం నన్ను స్టాండ్ అయ్యేలా చేసింది. అలాగే మీకు చెప్తున్నాను, డిఫరెంట్ వేస్లోని యాజ్ అ సైకాలజిస్ట్ డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ థాట్స్ వస్తుంది. అవును. సో ఆ థాట్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నేను చెప్తాను. ఈవెన్ వాటర్ టెక్నిక్ కానీ అఫర్మేషన్ దగ్గర కానీ ప్రతి మనిషికి కూడా డిఫరెంట్ యాంగిల్స్లోని మీకు థాట్స్ వస్తూనే ఉంటాయి. ఓవర్కమ్ చేయలేకపోవచ్చు, కొంతమంది చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, వదిలేస్తారు. ఒక్కోసారి వదలద్దు, ఒక పని పట్టుకున్నామంటే దాన్ని వదలద్దు. దాన్ని సాధించే వరకు కూడా అది మనదే, ఒక్కసారి ఫిక్స్ అయిపోండి, అది నాదే, అది నాది అని మీరు ఫిక్స్ అయ్యారంటే ఇంక అది మీదే. సో దానిని సాధించడానికి అనేక అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఓకే, అంతే. నేను అనుకున్నాను, నేను సాధిస్తాను, నా గోల్ ఉంది, నేను ఆ గోల్ని రీచ్ అవుతాను ఖచ్చితంగా, నేను అనుకున్న టార్గెట్ నేను రీచ్ అవుతాను, అవుతానంతే అవుతానంతే. ఓకే, అది ఒక్కరు అయినా కానీ ఇద్దరైనా కానీ ఎవరైనా రానివ్వండి, ఎంతమంది అయినా రానివ్వండి, నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలి. ఎక్కడ కూడా నాకు ఎనర్జీ కూడా తగ్గనివ్వాలి. నేను 3:30 లేచిన నాకు ఎనర్జీ ఎక్కడ తక్కువ కానీ లేదు. ఈవెన్ నేను 9-10-11 వరకు నేను క్లాస్ చెప్పిన పాపని నేను విజయవాడ డ్రాప్ చేసి 3:00 వచ్చిన, నేను క్లాస్ చెప్పడానికి నాకు అంతే ఎనర్జీ ఇచ్చింది యూనివర్స్. నేను కోరుకునేది ఒక్కటే ఏంటంటే నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, నా హెల్ప్ ఎవరికైతే ఉందో వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తాను. ఆ థాట్స్ నుంచి బయటకు రావడానికి కానీ యాజ్ ఏ లేడీ మనసులో ఉండే సంఘర్షణలు చాలా ఉంటాయి. ఆ సంఘర్షణ నాతో ఓపెన్గా చెప్పుకోవచ్చు, ఐ కెన్ క్లియర్ ఆఫ్ దెమ్. ఓకే, వాటి వెనకాల ఉన్నటువంటి రూట్స్ని ఎలా తీయాలి, దానికి మీకు వచ్చేటటువంటి థాట్స్ ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, వాటిని ఓవర్కమ్ చేయడానికి నేను మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తాను. షూర్ మ్యామ్. క్లాస్ టైమింగ్స్ ఏంటి అసలు? క్లాస్ 8:20 to 9:10. ఓకే, ఎన్ని రోజులు ఉంటుంది? 15 డేస్ అన్నాను, బట్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్. ఓకే, నేను చెప్పేదాన్ని బట్టి అనుకుంటే, నేను చెప్పేదాన్ని బట్టి నేను ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఎవ్రీ సండే ఇస్ ఎ హాలిడే, సో రిమైనింగ్ డేస్లో నాకు నచ్చినప్పుడు నేను కొంత రోజులు ఎక్స్టెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. దీంతోపాటుగా ఒక 3 డేస్ మెడిటేషన్ క్లాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది బోనస్గా వాళ్ళకి. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉషా. సో ఎవరైనా సరే ఈ క్లాస్కి కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఉమాశంకరి మ్యామ్ ఎపిసోడ్స్ కనుక డే 1 చూసిన వాళ్ళు ఉంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంటుంది. సో పాత ఆడియన్స్ ఎవరైనా ఉన్నా, లేదు కొత్తగా ఎవరైనా మా ఎపిసోడ్ చూసినట్టున్నా, పాత ఎపిసోడ్స్ మీకు చూస్తే ఒక క్లారిటీ వస్తుంటుంది. ఒకసారి క్లాస్కి అటెండ్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ చాలా బ్లాకేజెస్ ఉంటాయి, బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి అనుకుంటే మనకు ఉమాశంకరి మేడం క్లాస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.